విద్యార్థులకు, అలాగే ఏఐటిసి 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన కార్మిక సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. యూనియన్ అనేది ప్రజా నాయకులతో అనుసంధానంగా సమస్యల పట్ల అవగాహనతో ఉంటూ ఒకరికొకరు అందిపుచ్చుకొని తప్పనిసరిగా ఏదున్నా సరే సమస్యలను పరిష్కరించే చర్చల ద్వారా చేసుకుంటే ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు వచ్చే పరిస్థితి లేదు. చిలుకూరు రమేష్ కుమార్ గారు చెప్పారు, డే వన్ నుంచి కూడా ఏ విధంగా అయితే చేశానని. నేను అనేక మీటింగ్లో చెప్పాను, నేను రాజకీయ నాయకుడు కాదు, కమిట్మెంట్ ఉన్న లీడర్ని. మీ కామ్రేడ్స్ కంటే నేను కూడా ఎక్కువ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి. ఇదివరకు అంతా కూడా నేను ప్రశ్నించడమే, ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నించే నాయకుడిని. ఇవాళ నేను ప్రశ్నించే స్థితిలోకి నేను వచ్చాను, నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటాను ఒక్కొక్క విషయంలో నేను చేయగలుగుతానా లేదా అనేది. ఒక 5 నిమిషాలు అటు ఇటుగానే నేను ఏ కార్యక్రమం అయినా నేను అటెండ్ అవ్వడం జరిగింది. దాని ప్రకారమే ప్రోగ్రామ్ లిస్ట్ చేసుకుంటా ఒక కమిట్మెంట్ మీద నేను వచ్చామని. మీరు రేపు భవిష్యత్తులో చేసే ఏదైనా సరే మీరు సమ్మె చేసినా ఆ ముద్ర నా మీదకే వస్తుంది. అలాగే మీరు వాటర్ వర్క్ సంబంధించి ఏలూరులో మంచినీళ్ళు అందకపోయినా ఎక్కడైనా రిపేర్ వచ్చినా కూడా అది కూడా నా మీదకే ఉంది. నిందలో నాకే వస్తాయి, పొగడ్తలో నాకే వస్తాయి. నిందలు రాకుండా చూడవలసిన బాధ్యతను మీ అందరిని కూడా కోరుకుంటున్నా. మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా తప్పనిసరిగా నేను అందించడం జరుగుద్ది. మీకు ఏదన్నా సమస్య ఉంది అనుకుంటే ముందు చూపుతానే, రేపు రాబోయే రోజుల్లో ఇది వస్తుంది అనుకున్నప్పుడు నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో అందులో మీలో కూడా బాధ్యతగా ఉన్న వాళ్ళు కొంచెం ముందు తీసుకొస్తే ఆ సమస్య రాకముందే మనం సాల్వ్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా మీ కోరికల మీద జరిగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటారు. నియోజకవర్గానికి సంబంధించి మటుకు నాకు మంచి పేరు వచ్చేటట్టుగా మీ అందరూ కూడా, ఎందుకంటే లోగడ రమేష్ కుమార్ గారు వీళ్ళు చేసేటప్పుడు కౌన్సిలర్లో అప్పుడు వర్కర్లు కూడా చాలా బాధ్యతాయుతంగా చేసేవాళ్ళు. ఈ రోజున ఏమైందంటే వాళ్ళు అలసత్వం వచ్చింది. అలసత్వం రావడానికి కారణం ముందు వాళ్ళు ఏం చేయట్లేదు, మనం ఏం చేసేది. ఒకళ్ళని చూసిన తర్వాత ఇవాళ 10 మంది చేయగలిగిన వర్క్ని 20 మంది చేస్తున్నారు. ఆ రోజున పొద్దున్న 6 గంటల కంటే 6 గంటలకు ఫోన్ చేస్తే బుద్ధిగారు 6 గంటలకు ఫోన్ చేసినా ఎలాగైతే వర్కర్కి ట్యాప్ వేయించాలంటే 6 గంటలకు కూడా వర్క్ చేసి వచ్చేవాళ్ళు. అప్పుడు అయిపోవాలంటే 10 గంటలకల్లా అయిపోయే పరిస్థితి ఉండేది. ఇవాళ అంటే మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కానీ అందరినీ చూసి కూడా ప్రతి డిపార్ట్మెంట్లోనూ కూడా ఇదే విధంగా అవుతుంది. దాన్ని వెనాడాలనే ఉద్దేశంతోనే నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇవాళకి కూడా 6 గంటల కాడి నుంచి నేనే తిరుగుతున్నా, ఎక్కడికైనా నేనే తిరుగుతున్నా. నేను తిరుగుతున్నానంటే నన్ను చూసైనా మీరు అందరూ తిరుగుతారన్న ఉద్దేశంతో. ఇప్పుడు కూడా మొన్న రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాను నేను, 15 రోజులు టైం ఇమ్మన్నారు, 25% అందులో మార్పులు కనిపిస్తున్నాయి. వాళ్ళు గట్టిగా చేయాలనుకుంటే శానిటైజేషన్ వ్యవస్థ ఎక్కడా లేకుండా చేయొచ్చు. నేను ఇంకొక 5 రోజులు పోయిన తర్వాత నేను కూడా 6 గంటలకు వాళ్ళతో పాటు నేను కూడా తిరుగుతాం జరుగుద్ది. నేను ఏ రోజున రెస్ట్ తీసుకునేది ఏమి ఉండదు. నేను ఏదైతే ఒక మా ఫ్యామిలీకి ఒక పేరు ఉన్నదో అది చిరస్థాయిగా ఉండిపోవాలి. ఒక రిమార్క్ లేకోకుండా ఏలూరు నియోజకవర్గం ఈ పీరియడ్లో 24 నుంచి 29లో ఈ అభివృద్ధి జరిగింది. అప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా సహకరించారని చెప్పుకునేటట్టుగా, మీ యూనియన్లో అవ్వచ్చు ఏమవచ్చు, మీ పట్ల నాకు ఏ ద్వేషం లేదు, ఏమీ లేదు. మనం అందరం కూడా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళమే. మీ కోరికల్లో ఏదైనా ఉన్నప్పుడు లేకపోతే మీకు ఇబ్బంది జరుగుతుంది అధికారులు అన్నప్పుడు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ చిన్న విషయంలో కూడా మీకు లోపం రాకుండా చూసుకునే బాధ్యతను నేను తీసుకుంటా. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే డెసిషన్స్ అక్కడ ఉంటాయి కాబట్టి దానికి కూడా నా సహకారం ఉంటుంది. నేను కూడా మీ తరపున రిప్రజెంటేషన్ ఇస్తాను, మీ తరపున పోరాటం చేస్తాను. మీతో అవసరమైతే మీరు నిరాకరిస్తే అందులో నేను కూడా కూర్చుంటా. దాంట్లో కూడా నేనేం వెనుకంజ, నేను మీ న్యాయమైన కోరికలు ఎప్పుడైనా వచ్చినప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసా మీరు కూడా అన్ని అవగాహన చేసుకోండి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మీరు అందరూ బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే మీ అందరికీ బాగుంటుంది. 1వ తారీఖే జీతాలు పండి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత ముందు చూపుతో ఆలోచించారని. ఎందుకనంటే మనం 5 సంవత్సరాల్లో చాలా నష్టపోయాం. ఆ 5 సంవత్సరాల్లో నష్టపోయిన భర్తీని పోడాలంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా చేస్తేనే కానీ అయ్యేది లేదు. అన్ని కట్ చేసేస్తే ఏది అవదు, మీరు కూడా నాకు సహకరించరు. కటింగ్ ఏమీ లేక అవసరంలా, ఒక్క పావలా మార్పు సరిపోద్ది. 30లా మీరు అలాగే ఉండి ఒక్క పావలా మార్పుతో మనం అనేక విధానాన్ని మనం చేసుకోవచ్చు. తప్పనిసరిగా మీరు అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా మంచి అవగాహన ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళు కూడా మీకు చెప్పాలి. తప్పనిసరిగా ఏదున్నా సరే ముందుగా పరిష్కరించుకుంటాం. ఏ ఒక్కరి పట్ల మనం ఏమి ఇబ్బంది పడకోకుండా అందరూ కూడా పరిష్కరించే విధంగా మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు.
ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహరావుపేట, ఏలూరు. ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు? వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా. నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది. మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా? ఏవండి, జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి. జీవీ మాల్ చలో చలో కిలో కిలో.